కూకట్పల్లి న్యూ సెంచురీ పబ్లిక్ స్కూల్లో షెడ్డు కూలిన ఘటనలో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. ఆరుగురికి గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్కు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, కూకట్పల్లి న్యూ సెంచురీ పబ్లిక్ స్కూల్లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అయితే ఏదైతే ప్రజలు అంతా కూడా ఒక స్టేజ్ మీద స్కూల్ ఆవరణటువంటి ఆ స్టేజ్ ఆవరణతో వీళ్ళంతా కూడా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. అయితే కల్చరల్ ఈవెంట్ కి ప్రాక్టీస్ చేసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళంతా కూడా కరాటే నేర్చుకునే స్టూడెంట్స్ కూడా అనిపిస్తుంది. అయితే వీళ్ళంతా దాదాపు 20 మంది స్టూడెంట్స్ వరకు కూడా ఒకే స్టేజ్ మీద ఉన్నారు. అయితే అది పాడుపడిపోయి ఉన్నదా లేదంటే దానికి సంబంధించినటువంటి షెడ్ సరిగా లేదన్న కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతంగా చేరుకుని అదంతా కూడా చూస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు స్టూడెంట్స్ అంటే దాదాపు 20 మందిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికంగా ఉన్నటువంటి అనుపమ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. అందులో మహికీర్తన అలాగే చందన చనిపోయినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక మిగిలినటువంటి ఎవరైతే నిఖిత, నరేష్ అలాగే సందీప్ ఇంకొక వేరే స్టూడెంట్ కూడా ప్రస్తుతం అయితే తీవ్ర గాయాలైనటువంటి వారిని ప్రస్తుతం సంబంధించినటువంటి అనుపమ హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. అయితే ఘటనకు సంబంధించినటువంటి వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఒకవేళ స్టేజ్ కానుకున్నటువంటి ప్రహరీ గోడ కూలిపోయిందా లేదంటే స్టేజ్ కి వేసినటువంటి పైన టెంట్ కూలిపోయిందా అన్నది కూడా ఇంకా క్లారిటీ అయితే మనకి ఇంకా రాలేదు. అయితే స్కూల్ సిబ్బంది వైఖరి అక్కడ సరిగ్గా లేదు. ఎందుకు 20 మంది ప్రాక్టీస్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి డ్రిల్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో దగ్గర ఉన్నారా లేదా లేదంటే వీళ్ళు ఏదైతే అక్కడ ఈవెంట్ కి ఏదైనా ప్రాక్టీస్ చేసుకున్నారన్న కోణంలో కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మిగతా గాయపడ్డ విద్యార్థులందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన కుటుంబ సభ్యులు నీటి పర్యంతం అవుతున్నారు. ఉదయం స్కూల్కి వెళ్ళిన విద్యార్థులు మృత్యువుతో తిరిగి వస్తారనుకోలేదని చెప్పేసి కూడా తల్లిదండ్రులు అయితే కన్నీటి పర్యంతం అవుతారు. అయితే ప్రస్తుతం అయితే స్కూల్ ఆవరణ అంతా కూడా పోలీసులు అయితే చేరుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ దాదాపుగా గొడవ అయ్యే పరిస్థితి కూడా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించినటువంటి ఇంకా మిగతా విద్యార్థులు ఎవరు గాయపడ్డారు, ఇంకా ఎవరెవరి విద్యార్థులకి విషమంగా ఉన్న విషయాలు అయితే మనకి ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన డాక్టర్లు అయితే ఇంకా స్పందించలేదు. కూకట్పల్లి న్యూ సెంచురీ పబ్లిక్ స్కూల్లో షెడ్డు కూలిన ఘటనలో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. ఆరుగురికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఉన్న న్యూ సెంచురీ పబ్లిక్ స్కూల్ వద్ద కనిపిస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. ఈ స్కూల్లో షెడ్ కూలిపోయిన కారణంగా ఇద్దరు విద్యార్థులు మహికీర్తన, చందన చనిపోయినట్టు తెలుస్తోంది. మరొక 6 గురికి గాయాలయ్యాయి. హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కూడా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం 6 గురు చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ షెడ్డు కూలిన ఘటనలో అక్కడికక్కడ 2 విద్యార్థులు చనిపోయారు. అయితే షెడ్డు కూలడం వెనక అసలు కారణాలు ఏంటి అన్న దాని గురించి ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే స్కూల్లో కనీస జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. మా ప్రతినిధి విజయ్ దీనికి సంబంధించి మరింత సమాచారం అందిస్తారు. విజయ్, వ్యక్తులు కూడా నలుగురు స్టూడెంట్స్ కూడా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 6 విద్యార్థులకు ఈ ఇన్సిడెంట్ లో గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థులను కూడా ఆసుపత్రికి అయితే తరలించారు. స్టూడెంట్స్ అంతా కూడా అక్కడికి ఎందుకు వెళ్లారు దానిపైన ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. న్యూ సెంచురీ స్కూల్ దాదాపు అంటే 6 పిల్లలు అటు వెళ్ళిన సందర్భంలో
సంబంధించిన టీచర్ కానీ ఎవరు కానీ కూడా అక్కడ లేరు, వాళ్ళని ఏ రకంగా వదిలిపెట్టారన్నది ప్రస్తుతానికైతే వెరిఫై చేస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు కూడా పూర్తిస్థాయి సమాచారం ఇచ్చారు. మిగతా నలుగురు పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా ప్రస్తుతం ఆసుపత్రికి స్కూల్ కి చేరుకున్నారు. మొత్తం స్టూడెంట్స్ పేర్లు కూడా గమనిస్తే మహేకృష్ణతో పాటుగా చంద్రన, నిఖిత, నరేష్, సందీప్, దేవశ్రీ మొత్తం ఆరుగురు స్టూడెంట్స్ అక్కడ ఆ సైడ్ లో ఆ గోడ దగ్గరికి వెళ్ళగా ఒకసారిగా షెడ్ కూలిందని మాత్రం చెప్తున్నారు. లంచ్ టైమ్ లో జరిగింది అనేది స్కూల్ కు సంబంధించిన యాజమాన్యం చెప్తుంది, కానీ నిజంగానే ఆరుగురు లంచ్ టైమ్ లో అక్కడికి వెళ్ళారా లేకుంటే ఏదైనా లీజర్ పీరియడ్ ఉండి వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళారనేది కూడా తెలియాల్సింది. ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. స్కూల్ యాజమాన్యం పైన కేసు నమోదు చేసినట్టుగా మాత్రం చెప్తున్నారు. మహి, కీర్తన, చందన ఇద్దరు కూడా చనిపోయారు. మిగతా నలుగురు స్టూడెంట్స్ కూడా గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే స్కూల్ పూర్తయిన తర్వాత కరాటే క్లాసెస్ కోసం విద్యార్థులు అక్కడికి వెళ్లారని ఒక వాదన వినిపిస్తోంది. ఆ 25 మంది విద్యార్థులు ఆ ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలోనే అక్కడ షెడ్ కూలిపోవడం జరిగింది, ఇద్దరు విద్యార్థులు చనిపోవడం జరిగిందని మరొక వాదన వస్తోంది. ఎగ్జాక్ట్గా ఏం జరిగిందని స్కూల్ యాజమాన్యం చెప్తోంది. యాజమాన్యం తరపు నుంచి ఏమైనా క్లారిటీ వస్తోందా? అంటే వీళ్ళు చెప్తున్న ప్రకారం కరాటే క్లాస్ ఉన్నప్పటికీ కూడా అది గ్రౌండ్ లో ఉంటుంది, కానీ షెడ్ కింద ఉండదు అనేది అటు స్టూడెంట్స్ సంబంధించినటువంటి పేరెంట్స్ చెప్తున్నారన్నమాట. ఆ ఆరుగురు పిల్లలు అక్కడికి ఎందుకు వెళ్లారు, రిమైనింగ్ 20 పీపుల్ అంతా కూడా అక్కడే ఉన్నటువంటి అక్కడే ఆడుకుంటూ అక్కడ కరాటే క్లాసెస్ కూడా అటెండ్ అయ్యారు, వీళ్ళు ఎందుకు అక్కడికి వెళ్లారన్న దానిపైన మాత్రం స్కూల్ యాజమాన్యం నుంచి సరైన సమాధానం అయితే లేదు. ప్రస్తుతానికైతే కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు స్కూల్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఆ షెడ్ ఒకసారిగా కూలిపోతుంది అని, అంటే షెడ్ గతం నుంచి కూడా కొంత మరమ్మతులు చేస్తున్నారు, అది ఈ రోజు కూలిపోవడంతో దాని కింద స్టూడెంట్స్ అయితే చనిపోయారు. ఆ రీజన్ మాత్రం ప్రస్తుతానికైతే స్కూల్ యాజమాన్యం నుంచి కరెక్ట్ సమాధానం అయితే లేదు. పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి పోలీసులు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా స్కూల్ పైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. స్కూల్ క్లాస్ రూమ్స్ ని ఆనుకొని ఆ షెడ్ లేదు, అది ఆ బయట వరండా అయితే ఉందో అది దాటిన తర్వాత ఈ షెడ్ ఉన్నట్టుగా కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళ పైన కేసు అయితే నమోదు చేస్తున్నాం, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ తర్వాత వాళ్ళ పైన చర్యలు తీసుకుంటామనేది పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. కానీ అలా హఠాత్తుగా కూలిపోవడం వెనుక కారణాలు ఏంటని వారు భావిస్తున్నారు? ఈ స్కూల్ నిర్మించి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? ఆ షెడ్ని పర్టికులర్గా నిర్మించి ఎంతకాలం అయి ఉంటుంది? ఎందువల్ల అది కూలిపోయిందని భావిస్తున్నారు? అది కన్స్ట్రక్షన్ లోపం కింద పరిగణించాల్సిన అవసరం ఉందా? ఒకవేళ అదే కారణం అయితే ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యం పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా స్కూల్ యాజమాన్యం జరిగిన ఘటనకు బాధ్యత తీసుకోవాలి, కానీ దీనికి సంబంధించి ఏమంటున్నారు? స్కూల్ యాజమాన్యం నుంచి వస్తున్న సమాధానమే కొంత పేరెంట్స్ కూడా అర్థం కానటువంటి పరిస్థితి. వాళ్ళు చెప్తున్నటువంటి ఈ న్యూ సెంచరీ స్కూల్ అనేది దాదాపు 10 సంవత్సరాల నుంచి ఏరియాలో ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు, కానీ ఆ మా స్కూల్ ఒకసారిగా విజువల్ చూస్తే కూడా స్కూల్ వాతావరణం అంతా కూడా గార్డెనింగ్ ఆ ఏరియా అంతా కూడా బాగానే ఉంది, కానీ ఈ షెడ్ అనేది చాలా రోజులుగా మరమ్మతు చేయడానికి ప్రయత్నిస్తున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు, కానీ ఎందుకు చేయట్లేదు? కనీసం అట్లా కూలిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు స్టూడెంట్స్ వెళ్లకుండా ఎందుకు రిస్ట్రిక్ట్ చేయలేదు అనేది ప్రస్తుతం స్కూల్ యాజమాన్యం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పేరెంట్స్ కూడా అదే అడుగుతున్నారు, చాలా రోజులుగా కూడా ఆ షెడ్ కింద కూలిపోతుందని మేము చాలాసార్లు సమాచారం ఇచ్చాం, పిల్లలు కూడా చెప్పారు, అయినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఈరోజు ఇద్దరు పిల్లల మరణానికి కారణమైంది ఆ షెడ్ కాబట్టి, ఆ షెడ్ మరమ్మతు చేస్తామని చాలాసార్లు చెప్పారు, కానీ ఎందుకు చేయట్లేదు అనేది ప్రస్తుతం స్కూల్ యాజమాన్యం చెప్పాల్సి ఉంటుంది. దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో కూడా చూడాల్సింది, ఎందుకంటే ఇద్దరు స్టూడెంట్స్ చనిపోయారు, ఇంకా 4 కూడా తీవ్ర గాయాలతో వాళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకవేళ దాదాపు మిగతా మనం అనుకున్నట్టుగా 25 స్టూడెంట్స్ ఒకవేళ అదే షెడ్ కింది వెళ్ళుంటే మిగతా వాళ్ళు కూడా చనిపోయేటువంటి పరిస్థితి ఉండేది కాబట్టి ప్రస్తుతానికైతే 4కి సంబంధించినటువంటి హెల్త్ కండిషన్ కూడా కొంత బాగానే ఉన్నట్టుగా మాత్రం వైద్యులు కూడా చెప్తున్నారు కాబట్టి స్కూల్ యాజమాన్యం పైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని మాత్రం పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. రైట్ విజయ్, అది మనకి అందుతున్న సమాచారం. కూకట్పల్లిలోని న్యూ సెంచరీ పబ్లిక్ స్కూల్లో జరిగిన విషాదం ఇది. హఠాత్తుగా షెడ్ కూలిపోయిన కారణంగా ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. వాళ్ళిద్దరూ మహి, కీర్తన, చందన అని తెలుస్తోంది. అలాగే 4 విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ షెడ్ కూలడం వెనక కారణాలని ప్రస్తుతం అధికారులు ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యం చెప్పే వెర్షన్ని వాళ్ళు తెలుసుకుంటున్నారు. చాలా కాలంగా ఈ షెడ్కి మరమ్మతులు చేయాలన్న యోచనలో యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తోంది. అయినప్పటికీ చేయకుండా ఇంతకాలం ఎందుకు అలా వదిలేశారు? అందున వర్షాకాలం అని తెలిసి కూడా ఎందుకు వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోలేదు అన్న దాని గురించి పోలీసులు విచారిస్తున్నారు.